హాయ్ అండి అందరికీ, అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? ఇవాళ వీడియో ఏంటి అని అంటే, మనకి ఎన్ని బట్టలు వస్తూ ఉన్నా కూడా కొన్ని బ్లౌజెస్ అయితే ఎక్కువ కుట్టలేకపోవడము, మన మిషన్ కాడికి ఎక్కాలన్నా చిడిచిడిగా ఉండడం, ఇవన్నీ కూడా మనకి దిష్టి కిందకే వస్తాయి అండి. ఎందుకంటే మనం టైలరింగ్ చేసేటప్పుడు ఎవరో ఒకరు వస్తూనే ఉంటారు. వచ్చినప్పుడు ఈ బ్లౌజ్కి ఎంత, దీనికి ఎంత, అమ్మో మీ పనే బాగుంది, రెండు మూడు బ్లౌజులు కుట్టుకున్నా కూడా మీకు ఇంట్లో కూర్చొని పని చేసుకునే పని, లేదా ఎక్కువ బట్టలు వస్తూ ఉంటే చూస్తూ ఉంటారు కదండి అందరూ, అదంతా కూడా దిష్టేనండి. రోజు మనం ఏం చేయాలి అని అంటే, ప్రతిరోజు కూడా మనం ఏం చేయాలి అని అంటే, మనం మిషన్ దిగేసేటప్పుడు ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నా సరే, పెద్దవాళ్ళు లేకపోయినా సరే మీరైనా చేసుకోవచ్చు. పెద్దవాళ్ళు కానీ ఉంటే మీరు మిషన్ దగ్గర కూర్చొని ఇంట్లో పెద్దవాళ్ళ దగ్గర ఉప్పు అయితే, అదే ఉప్పు పిడికిడు ఉప్పు అయితే తీసుకొని మీరు అక్కడ కూర్చొని ఉంటారు కదండి, ఎడం చేత్తో పిడికిడు ఉప్పు అయితే తీసుకున్న తర్వాత ఇలా మూడు సార్లు ఇటువైపు నుంచి ఇటువైపుకు మూడు సార్లు, ఇది అయిపోయిన తర్వాత ఇటువైపు నుంచి ఇటువైపుకు ఒక మూడు సార్లు తీసేసేసి ఆ ఉప్పుని ఒక జగ్గు నీళ్ళల్లో అయినా వేసేయండి, లేదంటే మూడు దోవలు ఉండే దగ్గర, లేదా రోడ్డు ఉంటుంది కదా ఆ రోడ్లో అయినా వేసేయండి, దిష్టి అయితే పోతుందన్నమాట. రోజు ఇలా చేసుకోవచ్చు. లేదు కొంతమంది ఏం చేస్తారంటే, ఒక చిన్న కర్పూరం బిల్లైనా తీసుకొని పొద్దుపోయాక, మరి మీరు మిషన్ దిగేస్తారు కదా, మరి అసలు సందేలు కాకుండా ఒక 7:30 ఆ ప్రాంతమని మీరు మిషన్ ఇంకా కుట్టినసేపు పుట్టి దిగేస్తారు కదా, ఆ టైంలో ఒక చిన్న కర్పూరం బిల్లని అయితే తీసుకొని మీరు చేసే పని దగ్గర ఒక రూమ్, మీరు ఒక రూమ్లో చేస్తారనుకోండి, ఆ రూమ్ బయట అంత దిష్టి అయితే తీసేసేసి బయట 10 చూసే దగ్గర అయితే వేసేయండి ఆ కర్పూరం బిల్లని, ఆ దిష్టి అయితే అంతటితో పోతుందన్నమాట. దిష్టికైతే అసలు పని అనేది మనం చేయలేమండి, ఒళ్ళు నొప్పులు రావడం కానీ తలనొప్పి కానీ అసలు పని అయితే చేయలేమన్నమాట. బట్టలేమో వస్తూ ఉంటాయి, కుట్టలేక వెనకబడిపోవడము, ఏంద్రా అని చూస్తే మనకి ఏం అర్థం కాదు, ఒళ్ళు చూస్తే అన్నీ తింటూ ఉంటాం, అన్నీ ఉంటాం కానీ పని అయితే చేయలేమన్నమాట. ఇదంతా కూడా దిష్టికి సంబంధించిందేనండి. ఈ రెండు టిప్స్ అయితే మీరు చెయ్యండి, రిజల్ట్ అయితే చాలా బాగుంటుందండి. మేము కూడా ఒక్కొక్కసారి మా అత్త వచ్చినప్పుడైతే దిష్టి తీపించుకుంటూ ఉంటాను, అమ్మ వచ్చినప్పుడైనా తీపించుకుంటాను, లేదు అనుకోండి మాకు మేమైనా కూడా తీసేసుకొని బయట అయితే వేసేస్తామండి ఒక్కొక్కసారి. ఒక్కొక్కసారి చేయలేదు, దిష్టి అనేది తీయలేదు అనుకుంటే ఆ పక్కపక్క రోజు నుంచి అసలు పని అనేది జరగదు అన్నమాట. ఈ మధ్య అయితే పూర్తిగా అయితే మిషన్ ఎక్కడం అయితే చాలా వరకు తగ్గించేసామండి. రోజుకి ఒక్క బ్లౌజ్ కూడా కుట్టట్లేదు, 5-6 బ్లౌజులు కుట్టేవాళ్ళము, రోజుకి ఒక్క బ్లౌజ్ కూడా కుట్టట్లేదు. ఇంకా లెక్కనే మీరు అర్థం చేసుకోండి, నెగిటివ్ ఎనర్జీ అనేది అంత ప్రమాదం అన్నమాట. మనం ఖచ్చితంగా దిష్టి అనేది తీసుకుంటూ ఉంటే మనకి పని కూడా సాఫీగా ఉంటుంది, మన హెల్త్ కూడా బాగుంటుంది అన్నమాట. ఒకరి కన్ను ఉన్నట్టు ఒకరి కన్ను ఉండదు కదండి, కాబట్టి ఖచ్చితంగా ఇదైతే చేయండి, రిజల్ట్ అయితే పక్కా ఉంటుంది.